जय श्रीमन्नारायण श्रीमते रामानुजान्मः श्रीशैलेशव्यापात्रम् दीपस्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणम् वन्दे रम्यजामातरम् मुनिम् लक्ष्मीनाथसमारम्भाम् नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् योनित्यमरपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तथितराणि तृणायमेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणम् प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वम् यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदन्द्रयुगलम् प्रणमामि मूर्ध्ना भूतम् सरस्य महदाह्वय पट्टनाद श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्ग्रिरेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिम् प्रणतोऽस्मि नित्यम् गुरुमुखमनवीत्य प्राह वेदानशेषान् नरपति परिक्लुप्तम् शुल्कमादातु कामः स्वसुरममरवन्द्यम् रङ्गनाथस्य साक्षात् द्विजकुलतिलकम् तम् विष्णुचित्तम् नमामि मिन्नार्तडमदिल् सूज्विल्लिपुत्तूरिन्नरुकाल् स्वर्णार्कशर्कमलम् सूडिनोम् मुन्नाल् किशियरुत्तानिन्नुरैत्तोम् கீஷ்மைனில் சேரும் வழியறுத்தோம் நெஞ்சமே வந்து பாண்டியன் கொண்டாட பட்டர் பிரான் வந்தான் என்னும் ஈண்டிய சங்கம் எடுத்தூதா வேண்டிய வேதங்கள் ஓதி விரைந்து கிஜியறுத்தான் பாதங்கள் யாம் உடைய பத்து அஸ்மதாச்சாரிய திவ்ய திருவடி தாமல்கதான் சுகம் சேர்க்கொண்டு வேலுக்குடி சுவாமி திவ்ய திருவடி தாமல்கதான் சுகம் சேர்க்கொண்டு பெரியாழ்வார் பெரியவாச்சான் பிள்ளை திருவாய் முஜிப் பிள்ளை சுவாமி மணவாள மாமணிகள் திவ்ய திருவடி தாமலுக்கு தாசோகம் சேர்க்கட்டும் மா அம்மகாரிக்கு பாகவத கோஷ்டி திவ்ய திருவடி தாமலுக்கு தாசோகம் சேர்க்கட்டும் பெரியாழ்வார் அனுகிரகின்ற பெரியாழ்வார் திருமுஜி ரெண்டவ பத்து எனிமிதவ திருமுஜி தொம்மிதவ பாசுரம் இருக்கொடு நீர் செங்கில் கொண்டிட்டு மறையோர் வந்து நின்னார் தருக்கேல் நம்பி சந்தி நின்னோ தாய் சொல்லு கொள்ளாய் சில நாள் திருக்காப்புனான் உன்னை சாத்தா பேசுடை வெள்ளரை நின்னாய் உருக்காட்டும் அந்தி விளக்கு இன்னொளி கொள்ள ஏத்துகேன் வாராய் பெரியாழ்வார்லு விபவாவதாரான் கிருஷ்ணயன் அனுபவிச்சினா திவ்ய தேசாலலோ அர்ச்சா பெருமாள்னே விபவாவதாராலுகா పాసురాలని అనుభవిస్తున్నారు పెరియాళ్వార్లు యశోదా భావనలో. తిరువెళ్ళరై పుండరీకాక్ష పెరుమాళ్, సెందామరై కన్నన్ పెరుమాళ్. ఆ పెరుమాళ్లనే కన్నన్ గా భావించి పెరియాళ్వార్లు యశోదా భావనతో తిరువెళ్ళరైలో వేంచేసి ఉండే పుండరీకాక్షనే, ఓ నా కన్నా శీఘ్రంగారా నీకు మంగళాశాసనం చేస్తా అని పాసురాలు అనుగ్రహిస్తున్నారు పెరియాళ్వార్లు. అలాగే పెరుమాళ్ తిరుముజి దివ్య ప్రబంధంలో కూడా కులశేఖర పెరుమాళ్, తిరుక్కన్నపురం సౌరిరాజ పెరుమాళ్లనే రామచంద్రుడిగా భావించి కౌసల్యమ్మ భావనతో కులశేఖరాళ్వార్ తాళాట్టు పాడారు. అలా మన ఆళ్వారాదులు విభవావతారాలను అంటే రామకృష్ణ అవతారాలనే అర్చావతారం దివ్య దేశాలలో సేవిస్తూ పాసురాలని అనుగ్రహిస్తారు. కనుక ప్రతి పాసురంలోనూ తిరువెళ్ళరైలో వేంచేసి ఉండే విలక్షణమైన ప్రపన్నులు కన్నా నీకు మంగళాశాసనం చేస్తున్నారు అని ప్రతి పాసురంలోనూ అనుగ్రహిస్తున్నారు పెరియాళ్వార్లు యశోదా భావనలో. సెంపుల్ మదిల్ వెళ్ళరయ్యాయ్ అని అనుగ్రహించారు ఎనిమిదవ పాసురంలో. ఉళ్ళవారున్నం అరియేన్ ఒలియుడై వెళ్ళరై నిన్నాయ్ ఏడవ పాసురంలో. మంజుతవజ్ మణిమాడ మదిల్ తిరువెళ్ళరై నిన్నాయ్ అని ఆరవ పాసురంలో. అలా ప్రతి పాసురంలో నల్లారుగల్ వెళ్ళరై నిన్నాయ్, విలక్షణమైన ప్రపన్నులు నీకు మంగళాశాసనం చేసేవారే వేంచేసి ఉన్నారు తిరువెళ్ళరై దివ్య దేశంలో అని. కన్ననే వెళ్ళరై నిన్నాయ్ అని నాలుగవ పాసురంలో. మూడవ పాసురంలో ముప్పోదుం వానవరేత్తుం మునివరుగల్ వెళ్ళరై నిన్నాయ్, కర్మభావన కలిగిన దేవతలు బ్రహ్మభావన కలిగిన మునులు నీకు మంగళాశాసనం చేయటానికిగా ఉన్నారు కన్నా తిరువెళ్ళరై దివ్య దేశంలో
వాళ్ళు కూడా వచ్చారు తిరువెల్లరైకి అని. రెండవ పాసురంలో మన్నెల్ నిల్లేన్ అందిపోదు మదిల్ తిరువెల్లరై నిన్నాయ్, పెద్ద పెద్ద ప్రాకారాలు కలిగిన తిరువెల్లరై. చందిరన్ మాళిగై సేరు సదురరుగల్ వెల్లరై నిన్నాయ్, చంద్రుడు కూడా ఎక్కలేకపోతున్నాడట అంత ఎత్తైన మేడలు కలిగిన తిరువెల్లరై. మేఘాలు కూడా ఎక్కలేకపోతున్నాయట తిరువెల్లరైలో వేంచేసి ఉండే ఎత్తైన మేడలను, అంత ఎత్తైన మేడలు కలిగిన తిరువెల్లరై దివ్యదేశం. మన్నిల్ నిల్లేన్ అందిపోదు, బాగా పెద్ద పెద్ద వీధులు కలిగిన తిరువెల్లరై దివ్యదేశం. దేవతలు మునులు అందరూ వచ్చి చేరిన దివ్యదేశం తిరువెల్లరై దివ్యదేశం. ఎవరు వేంచేస్తున్నారు తిరువెల్లరైలో? కన్ననే వెల్లరై నిన్నాయ్, కన్ననే వేంచేసి ఉన్నాడు తిరువెల్లరై దివ్యదేశంలో. నల్ల ఆర్గల్ రహస్యత్రయ జ్ఞానము తెలిసిన వారందరూ కూడా నీకు మంగళం పాడటానికిగా తిరువెల్లరైకి వేంచేశారు కన్నా అంటున్నారు. ఇలా అంత అద్భుతమైన దివ్యదేశం తిరువెల్లరై. ఇరుక్కొడు నీర్ సంగిల్ కొండిట్టు ఎజిల్మరయ్యోర్ వందు నిన్నార్. కన్నా, నీకు మంగళాశాసనం చేయటానికి అనేక యోగులు పండితులందరూ కూడా వచ్చి ఉన్నారు కన్నా నీకు పల్లాండు పాడటానికి అని చెప్తున్నారు. ఎజిల్ మరయ్యోర్ అధికమైన వైభవము కలిగిన వైదిక బ్రాహ్మణోత్తములందరూ వచ్చి ఉన్నారు నీకు పల్లాండు పాడటానికి. వారు ఎలా ఉన్నారు, ఎలా వచ్చారు, ఏ మంత్రాలని ఉచ్చరిస్తున్నారో చెప్తున్నారు యశోదమ్మ. ఇరుక్కొడిని సంగిల్ కొండిట్టు, మంగళకరమైన తీర్థాలన్నిటినీ కూడా శంఖములో పోసి ఎలా తీసుకొస్తున్నారు ఆ శంఖంలో ఉండే తీర్థాన్ని నీకు. వేదాలలో ప్రధానమైనది పురుష సూక్తం. ఆ పురుష సూక్తంలోని మంత్రాలను ఉచ్చరిస్తూ ఆ పురుష సూక్తర మంత్రాలని అనుసంధానం చేస్తూ శంఖములతో నీకు ప్రోక్షణ చేయటానికిగా తీర్థాన్ని తీసుకొచ్చారు కన్నా. ఎజిల్ విలక్షణమైన అంటే మంగళాశాసనం చేసేవారు అనమాట. ఆ మంగళాశాసనం చేయటానికిగా నీకు మంగళ జలాన్ని ప్రోక్షణ చేయడానికిగా మరయ్యోర్ వైదిక బ్రాహ్మణోత్తములందరూ కూడా వచ్చారు కన్నా నీకు రక్ష పెట్టటానికి అని అంటున్నారు యశోదమ్మ కన్నపిరాంతో. అందుకుగా తరుక్కేల్ నంబి ఇంట్లోనే ఉండు కన్నా. ఇప్పుడు నంబి అంటే బయటకు వెళ్ళి ఆటలు ఆడేతనములో పూర్ణత్వం కలిగిన వాడు. బయటకు వెళ్ళి ఆడతాడు. రామచంద్రుడు అంటే మర్యాద పురుషోత్తముడు, కానీ మన కృష్ణయ్య అలా కాదు. ఎక్కడ పెద్ద కేకలు వినిపిస్తున్నా, గొడవలు జరుగుతున్నా, అక్కడ నేనున్నానని ముందు పరిగెడతాట మన కృష్ణయ్య. అలా కన్నా ఆటలు ఆడటంలో పూర్ణుడివి నీవు. ఇంట్లో ఉండకుండా వీధులలో ఉండడానికి ఇష్టపడేవాడివి నీవు కన్నా. కనుక నంబి, ఆటలలో పూర్ణమైన వాడా, పూర్ణత్వం కలిగిన వాడా తీంబు. చెడ్డ చేష్టలు చేయడంలో పూర్ణత్వం కలిగిన వాడా తరుక్కేల్. నాల్చాందికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండు. తాయి సొల్లు కొల్లాయి శిలనాళ్. అమ్మా, నువ్వు చెప్పిన మాట నేను వినట్లేదు. అసలు చెప్పు, నేను విననట్లే నువ్వు మాట్లాడుతున్నావే. అమ్మ చెప్పింది విను, అమ్మ చెప్పింది విను అని నువ్వు చెప్పింది నేను వినట్లేదా అన్నాడు కృష్ణయ్య. కన్నా, ఇప్పటి వరకు విన్నావు. రామచంద్రుడు పెరిగి పెద్దవాడైనాక 25 సంవత్సరాలు వచ్చినాక తండ్రి మాట విన్నాడు. 12 సంవత్సరాలకి సరే రామా, విశ్వామిత్రుల వారు వచ్చారు, వెళ్ళు అని పంపించారు. రెండవసారి సరే వెళ్ళు వెళ్ళు రామా అంటూ 25 సంవత్సరాలకి వనవాసానికి పంపించారు. వెళ్ళమంటే వెళ్ళాడు, చెప్పిన మాట విన్నాడు రామచంద్రుడు పెరిగి పెద్దవాడైనాక. కానీ మన కృష్ణయ్య ఉపసంహర విశ్వాత్మన్ కన్నా, కంసుడు పక్కనే ఉన్నాడు, చతుర్భుజాలతో అవతరించావు. లేదు లేదు, మాలా సామాన్యులుగా 2 భుజాలతోనే సేవ సాయించు, అంటే అలాగే నాన్నగారు అలాగే అమ్మ అంటూ 4 భుజాలతో పుట్టినవాడు 2 భుజాలు దాచేసుకుని మనలాగా 2 భుజాలతోనే కనిపిస్తున్నాడు. అంటే పుట్టగానే తల్లి తండ్రుల మాట విన్న పిల్లవాడెవరు అంటే మన కృష్ణయ్య. విన్నావు కన్నా, కొన్ని రోజులు విన్నావు, ఇంకొన్ని రోజులు విను. అమ్మ మాట, అమ్మ మాట రక్షకం కన్నా నీకు అంటుంది యశోదమ్మ కన్నపిరాంతో. తిరుకాపునాన్ ఉన్నై చాత్త కన్నా, నీకు రక్ష పెట్టడానికిగా నాన్నగారు వచ్చారు. నాన్నగారితో పాటుగా ఆ వైదిక బ్రాహ్మణోత్తములందరూ వచ్చారు నీకు రక్ష పెట్టడానికిగా కన్నా. కనుక ఇప్పుడు నువ్వు నాల్చాందికి
వెళ్ళనే వెళ్ళకు అంటున్నారు యశోదమ్మ కన్నపిరాని. ఇప్పుడు మన కృష్ణయ్య బయటకు వెళ్ళడానికిగా ఎంత అందంగా మాట్లాడుతున్నాడో చూడండి. అమ్మా, ఇంతమంది పండితులు నాకు మంగళాశాసనం చేయడానికనే వచ్చారా? ఇంతమంది పండితులు కాదమ్మా, వాళ్ళ కార్యం కోసంగా వచ్చారు నా దగ్గరికి. నాకు పల్లాండు పాడటానికిగా కాదు, నాకు ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ పల్లాండు పాడటానికి కానైనా వస్తారు. కోయిలకు వచ్చి వాళ్ళందరూ ప్రయోజనాంతరాలు కోరతారు, వేరే వేరేవన్నీ కోరేవారు కనుక నా కోసమే కోయలికి రారు, నా కోసమే నా దగ్గరకు రారమ్మా. అది ఎవరైనా సరే వేరే కోరికల కోసంగా నా దగ్గరకు వస్తారమ్మా అని చెప్తున్నాడు కృష్ణయ్య యశోదమ్మకి. అంటే పెరుమాళ్ళు ఎంత బాధపడుతున్నారో చూడండి. కోయిలికి వెళ్ళినప్పుడు పెరుమాళ్ళ కోసంగయ్యానే వెళ్ళాలి, పెరుమాళ్ళకి పల్లాండు పాడటానికి గానే వెళ్ళాలి. మన కోసంగా అర్చావతారంగా కొన్ని దివ్య దేశాలలో వేత్తిరుందు కూర్చుని, కొన్ని దివ్య దేశాలలో నింద్ర నుంచుని, కొన్ని దివ్య దేశాలలో కిడందు పడుకుని, ఇలా అర్చావతారంగా కొన్ని దివ్య దేశాల్లో పడుకుని కూర్చుని నుంచుని ఎందుకు వించేసి ఉన్నాడు? మన కోసంగా మనల్ని అనుగ్రహించటానికిగా పారమాయ పజవినై పత్తరుత్ వారమాక్తి వైతాన్ అని తిరుప్పాణాళ్ వార్లు అనుగ్రహించారు అమలనాథ పిరాన్ దివ్య ప్రబంధంలో. ఎందుకుగా వేంచేసి ఉన్నాడు రంగనాథుడు పడుకుని? పడుకుని తపస్సు చేస్తున్నట్ట రంగడు. ఆశ్రితులు లభిస్తారేమో అని పెరియ పెరుమాళ్ళుగా, నుంచుని తపస్సు చేస్తున్నట్ట నంబెరుమాళ్. కొంతమందైనా నాకు లభిస్తారేమో, అనాది నుంచి మన నంబెరుమాళ్ పెరియ పెరుమాళ్ తపస్సులు చేస్తూనే ఉన్నారు ఆశ్రితుల్ని పొందడానికిగా. ఉత్తాన సైనుడిగా తిరుక్కుడందై ఆరా అముదన్, ఒక జీవుడైనా నాకు లభిస్తాడా అని ఉత్తాన సైనంగా తపస్సు చేస్తున్నాడు. అలా పెరుమాళ్ళ అక్షావతారంలో మన గురించిగా ఉన్నారు, మనల్ని అనుగ్రహించటానికిగా ఉన్నారు. కానీ మనం పెరుమాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇతరమైనవన్నీ కోరుతూ ఉంటే తీర్చకుండా ఉండడానికి లేదు, తీరుస్తాడు. మనం ఏది కోరినా సర్వలాభాయ కేశవ, మోక్షాన్నిస్తాడు. మోక్షాన్నే ఇచ్చేవాడు మనకు ఆరోగ్యం ఇవ్వకుండా ఉంటాడా? మోక్షాన్నే ఇచ్చేవాడు మనం అడిగితే సంపదలు ఇవ్వకుండా ఉంటాడా? మోక్షాన్ని ఇచ్చేవాడు మనం ఏది కోరితే అది ఇవ్వకుండా ఉంటాడా? తందై తంద కర్పగం, తనను తానే ఆశ్రితులకి ఇచ్చేసుకుంటాడు. పెరుమాళ్ళ దగ్గరకు వెళ్ళి పల్లాండు పాడాలి, మంగళాశాసనం చేయాలి. మనకు ఏమివ్వాలో ఏది ఇవ్వకూడదో మనకు కన్న తల్లి అయిన పరమాత్మకు తెలుసును కనుక కృష్ణే చెప్తున్నాడు యశోదమ్మతో. అమ్మా, కరెక్టే, సరి అయినదే, వారందరూ వచ్చారు కానీ నాకు పల్లాండు పాడటానికి కాదమ్మా వచ్చింది, వేరే వేరేవి కోరడానికి వచ్చారు నా దగ్గరకి. అలాగే నాన్నగారు గోదానం చేస్తూ ఉంటారు, అంబరమే తన్నీరే సోరే, వస్త్రదానం నీటి దానం అన్నదానం చేస్తూ ఉంటారు, గోదానం చేస్తూ ఉంటారు. అవి తీసుకోవడానికిగా వచ్చారమ్మా, నా కోసంగా కాదు అంటున్నాడు కన్నన్ యశోదమ్మతో. ఎంత బాధపడుతున్నాడు. అయినా సరే కన్న, నువ్వు నాల్చాందికి వెళ్ళడానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉడు, నా ముందే ఉండు. ఆ వరుణుడు, ఇంద్రుడు, కుబేరుడు, రుద్రన్ వీరందరూ ఉన్నారు, వాళ్ళనే నేను రక్షిస్తానమ్మా, వాళ్ళకు ఆపదలు వస్తేనే నేను రక్షిస్తా. అలాంటి వాళ్ళు నన్ను రక్షిస్తారా? దిక్పాలకులు, అస్త దిక్పాలకులు, వాళ్ళనే నేను రక్షిస్తా అమ్మా అంటున్నాడు కృష్ణయ్య. తరుకేల్ కన్నా, గర్వించకు, వెళ్లకు నాల్చాందికి, ఇంట్లోనే ఉండు. పూర్ణుడా, బాగా ధూర్త చేష్టలలో పూర్ణత్వం కలిగిన వాడా, తాయి సొల్లు కొళ్ళాయి శిలనాలు. ఇంకొన్ని రోజులు, ఇప్పటి వరకు విన్నావు అమ్మ మాట, ఇంకొన్ని రోజులు వినరా కన్నా? తిరుక్కా పునాన్ ఉన్నై చాత, నీకు రక్ష పెడతాన్రా, తేసుడై వెళ్ళరై నిన్నాయ్. గొప్ప తేజస్సు తిరువెళ్ళరై పునరీకాక్ష పెరుమాళ్ళకి. ఓ కన్నా, ఓ పునరీకాక్షనే, తేసుడై ఆశ్రితులు రాగానే
తేజస్సు పెరిగిపోతూ ఉంటుంది పెరుమాళ్ళకి. అలా దేశుడయ్యాయి వెళ్ళరై నిన్నాయి ఉరుక్కాట్టు అంది విలక్కు. సంధ్యా దీపం వెలిగించే సమయం ఆసన్నమైంది కన్నా, ఆ దీపాన్ని వెలిగించి ఏం చెయ్యాలి? పెరుమాళ్ళ ఆపాదమస్తకాన్ని సేవించాలి. మనకు పురుషార్థం ఏమిటి? పెరుమాళ్ళను సేవించడమే శుభాశ్రయం. మనకు సత్వగుణం కలుగుతుంది, రజోగుణం తమో గుణం దూరం అవుతాయి. శుభాశ్రయం పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహం దీపం. కనుక ఆ దీపపు కాంతితో పెరుమాళ్ళ ఆపాదమస్తకాన్ని సేవించాలి. ఎప్పుడైతే పెరుమాళ్ళ ఆపాదమస్తకాన్ని సేవించామో, పెరుమాళ్ళు పోగొట్టక్కర్లా మన పాపాలని, మనము పోగొట్టుకోలేం మన పాపాలని. ఆ పెరుమాళ్ళ దివ్యమంగళ విగ్రహం సేవిస్తే చాలు, తడంగల్ ఆ పాపాలని అవంతటా అవే పోతాయి. నమః, మన పాపాలు దోషాలన్నీ పోతాయి. అనుభవం ఏమిటి? పెరుమాళ యొక్క దివ్యమంగళ విగ్రహం. ఇన్నొళికొళ్ళ ఏత్తుగేన్ వారాయ్. కన్నా నీకు దాసోహం చేస్తాన్రా, నీకు దన్నం పెడతాన్రా, నా మాట వినవా, నాల్ చాందికి వెళ్ళొద్దు. సాయము సంధ్య అయింది, ఇగో దీపాన్ని వెలిగిస్తున్నా, ఆ దీపపు కాంతితో నీ దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తాను, స్తోత్రం చేస్తున్నా నిన్ను. కాపు రక్ష నీకు, అమ్మ మాట నీకు రక్ష. మంగళాశాసనం చేస్తాన్రా కన్నా నీకు, ఓ పుండరీకాక్షనే అంటున్నారు యశోదమ్మ కన్నపిరాన్ని. మనకి తిరువరంగ మాస్థానానికి వెళితే శ్రీరంగ విభో భవ జయ భవ విజయీ భవ అంటూ ఉంటారు పురపాటు ప్రారంభంలో, మధ్యలో, అంతిమ సమయంలో. అలా విజయం కలుగుగాక రంగనాథ, ఓ శ్రీరంగ విభో నంబెరుమాళ్ళే, జయీ భవ విజయీ భవ, నీకు విజయం కలుగుగాక అని. ఓ నా కన్నా, విజయీ భవ జయ విజయీ భవ, నీకు మంగళం పల్లాండు పోతి వాజి అంటూ మంగళాశాసనం చేస్తున్నారు యశోదమ్మ కన్నపిరానికి 9వ పాసురంలో. 10వ పాసురం. పోదమర్ సెల్వ కొజుందు పునర్ తిరువెళ్ళరయ్యానై మాదర్కుయర్ంద అసోదై మహన్ తన్నై కాపిట్ట మాత్రం వేద పయన్ కొళ్ళ వల్ల విట్టు సిత్తన్ సున్న మాలై పాదప్పయన్ కొళ్ళ వల్ల పత్తరుళ్ళార్ వినైపోమే. సత్తు పాసురం. మనకు 3 దివ్య దేశాలు ప్రధానమైనవి. శ్రీదేవికి సంబంధించిన దివ్య దేశం తిరువెళ్ళరై. భూమాదేవి గోదాదేవిగా అవతరించారు. భూమాదేవికి దివ్య దేశం శ్రీవిల్లి పుత్తూర్. అలాగే నీలాదేవి ఆస్థానము తిరునరయ్యూర్. కనుక తాయార్ల ఆస్థానం అనమాట ఈ 3 దివ్య దేశాలు. పెరియ పిరాటియార్ది తిరువెళ్ళరై, శ్రీదేవి నాచ్యార్లది, భూమాదేవి శ్రీవిల్లి పుత్తూర్ సుడికొడుత నాచ్యార్, అలాగే తిరునరయూర్ దివ్య దేశం నీలాదేవికి ప్రధానం అనమాట. ఇలా శ్రీదేవికి ప్రధానమైన దివ్య దేశం తిరువెళ్ళరై అయితే, శ్రీవిల్లి పుత్తూర్ భూమాదేవికి ప్రధానమైన దివ్య దేశం అయితే, తిరునరయూర్ నీలాదేవికి ప్రధానమైన దివ్య దేశం. వీరి ఆస్థానాలు అనమాట అక్కడ. ముందు ఆరగింపులు తాయార్లకైన తర్వాతే పెరుమాళ్ళకు ఆరగింపు. పొరపాటులో తాయార్ల వెనకాలే పెరుమాళ్ళు వేంచేస్తారు. అంతగా తాయార్లకు ప్రధానమైన దివ్య దేశాలు ఈ 3 దివ్య దేశాలు. కనుక పోదమర్ సెల్వ కుజుందు పంగయ చెల్వి తాయార్లు అనమాట. తిరువెళ్ళరై దివ్య దేశంలో సెందామరై కన్నన్ పెరుమాళ్, పుండరీకాక్ష పెరుమాళ్ ఆస్థానం. పోదమర్ సెల్వ కొజుందు, ఎలాంటి దివ్య దేశం తిరువెళ్ళరై దివ్య దేశము? నిత్యం చేర్తితోనే వేంచేసి ఉంటాడు మన పుండరీకాక్ష పెరుమాళ్, పంగయ చెల్వి తాయార్లతో స్వామి సింధామరై కన్నన్ పెరుమాళ్. నిత్యం తాయార్లతోనే చేర్తిగానే వేంచేసి ఉంటారు. ఆ చేర్తియే మనకు రక్షకం. ఆ చేర్తి తాయార్ల పురుషకారంగానే శరణాగతి చేయాలి పెరుమాళ్ళకి. అగలగిల్లే నిరయ్యుమెన్ను అలరుమేల్ మంగయురై మార్ప నిగరిల్ పొగజాయి ఒలగమోన్నుడయ్యా ఎన్నయ్యాళ్వాని అని నమ్మాళ్ళు శరణాగతి చేశారు తాయార్ల పురుషకారంగా. ఓం భగవన్నారాయణావి అని ఎంబెరుమానాలు శరణాగతి చేశారు శరణాగతి గత్యలో తాయార్లు పెరిపిరాటియార్ పురుషకారంగా. అలా పంగయ చెల్వి తాయార్ల పురుషకారంగా పెరుమాళ్ళని ప్రార్థించడం సెంధామరై కన్నన్ పుండరీకాక్ష పెరుమాళ్. తాయార్లతో నిత్య సంశ్లేషగా చేర్తితోనే వేంచేసి ఉంటారు. పొరపాటు
சேர்த்தே நித்தியான பாயினி தாயார்லோ பெருமாள் அனமட நித்யம் நித்யான பாயினி பெருமாள்னு விடிச்சு ஒக்க க்ஷணம் கூட உண்டரு தாயார்லு தாயார்லன்னு விடிச்சு ஒக்க க்ஷணம் கூட உண்டரு பெருமாள் அலாண்டி அற்புதமான திவ்ய தேசம் திருவெள்ளரை திவ்யதே ஆ திருவெள்ளரை திவ்ய தேசாலோ கண்ணனுகா பாவிச்சு மன சிந்தாமரை கண்ணன் குண்டரீகாட்ச பெருமாள்னே கண்ணனுகா பாவிச்சு மாதர்க்கு உயர்ந்த அசோதை மன பெரியாழ்வார்லே யசோதா பாவனத்தோ என்ன நோன்பு நோத்தாள் ஏமி நோம நோச்சிந்தோ எந்த பாக்யவந்துராலோ யசோதம்மா கண்ண பிரான் விஷயம்லோனே அதிகமைன ஸ்னேகம் கண்ணன் விஷயம்லோனே அமிதமைன பக்தி அது நந்தகோபுடி கண்டே பர்த்த விஷயம்லோ கண்டே கூட அசோதம்மக்கு கண்ண பிரான் அண்டே அந்த பிரேம அந்த ஸ்னேகம் அந்த பக்தி அந்தரி கண்டே கனக அட்டு தேவகி பிராட்டி கண்டே கூட கௌசல்யம்ம கண்டே கூட గొప్ప అధికమైన వైభవం కలిగిన వారెవరు అంటే అసోదయ్ స్త్రీలలోనే శ్రేష్ఠురాలు అంటే దేవకీ పిరాటి కంటే దేవకీ పిరాటి బాధపడ్డారు కన్ననికి దూరమై కౌసల్యమ్మ కూడా చిన్నప్పుడే 12 సంవత్సరాలకే మన రామచంద్రుడు విశ్వామిత్రుల వారితో వెళ్ళారు తర్వాత అలానే కళ్యాణమైంది చిన్న వయసులోనే మన రామచంద్రుడికి చిన్న వయసులోనే విల్లుని నేర్చుకోవడం బాణాన్ని ప్రయోగం చేయడం కనక భవనంలో సీతమ్మతో కూడి ఉండడం 12 సంవత్సరాలకే ఇదంతా కూడా కానీ యశోదమ్మ ఆ 10 సంవత్సరాలు శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి అనుగ్రహించారు బాలకాండ అంటే రామచంద్రుడు అవతరించాడు విశ్వామిత్రుల వారితో వెళ్ళారు సీతారామ కళ్యాణం అయిపోయింది జనకపురిలో అయిపోయింది బాలకాండ కానీ అలా కాదు కదా యశోదమ్మ అనుభవించింది పూర్తిగా ఆ కృష్ణ చీపి చేస్థితులన్నిటినీ కూడా అనుభవించారు యశోదమ్మ పెరియాళ్వార్లు కూడా ఆ యశోద భావనతో కన్నన్ని బిడ్డగా భావించి అద్భుతమైన పాశురాలను అనుగ్రహించారు మగందన్నై కాపిట్ట మాత్రం మోక్ష ప్రదాతైన వైకుంఠనాథుడు గురించి కాదు చక్రవర్తి తిరుమగనారు గురించి కాదు అతిమానుష చేస్థితుల గురించి కాదు కన్నన్కి పాలు ఇవ్వడం కన్నన్కి బజ్జో పెట్టడం కన్నన్కి బువ్వ పెట్టడం ఇలా వేణుగానం చేయడం ఇలా అన్నిటినీ అనుభవించారు పరిపూర్ణంగా పెరియాళ్వారు యశోద భావంలో మగందన్నే కాపిట్ట మాత్రం ఈ పాశురాల్లో కన్నన్కి రక్ష పెట్టడం పల్లాండు పాడడం ఈ పాశురాలని ఎవరు అనుగ్రహించారు వేద పయన్ కొళ్ళ వల్ల వేద పయన్ వేదం సారమేమిటి అంటే పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడమే వేద సారం ఋషులు మునులు యోగులు వీళ్ళందరూ కూడా వస్తారు పెరుమాళ్ళ దగ్గరికి పల్లాండు పాడటానికిగా కానీ వేరే ప్రయోజనాన్ని ఆశించేవారు ఈ ఋషులు మొదలైన వాళ్ళందరూ కూడా స్వార్థంగా స్వాతంత్ర్యం కలిగి ఉండేవారు పారతంత్ర్యం కాదు కానీ మన పెరియాళ్వార్లు శేషభూతులుగా పరతంత్రులుగా పరార్థ కైంకర్యంగా చేస్తారు పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడం కనుక వేద పయన్ కొళ్ళ వల్ల మంగళాశాసనం చేయడమే ప్రయోజనం వేరేవి ఆశించటం కాదు పరార్థ కైంకర్యం చేసేవారు పెరియాళ్వార్లు ఈ ఋషులు మునులు మొదలైన వాళ్ళందరూ పెరుమాళ్ళ దగ్గరకు వచ్చి ఇతరమైనవి కోరేవారు వారికి శేషత్వము పారతంత్ర్యం కంటే కూడా స్వాతంత్ర్యం ప్రధానం స్వార్థత కైంకర్యం చేసేది వాళ్ళు ఋషులు మొదలైన వాళ్ళందరూ కూడా కానీ పరార్థ కైంకర్యం చేసేవారు మన పెరియాళ్వార్లు ఋషులు వాళ్ళు నమః నమః అంటూ ఉంటారు నేను ఆశ్రయిస్తున్నా అంటారు కానీ మన పెరియాళ్వార్లు నేను పెరుమాళ్ళ శేషభూతుణ్ణి పెరుమాళ్ళ పరతంత్రుణ్ణి నమః పెరుమాళ్ళ ఆనందం కోసమే కైంకర్యం చేసేవారు మన పెరియాళ్వార్లు కనుక వేద సారాన్ని అద్భుతంగా ఆచరించేవారు పెరియాళ్వారు వేద సారం ఏమిటి మంగళాశాసనం చేయడం పరార్థ కైంకర్యంగా మంగళాశాసనం చేస్తున్నారు పెరియాళ్వార్లు వేద పయన్ కొళ్ళ వల్ల విట్టు సిత్తన్ విష్ణు విట్టు సిత్తన్ అంటే పెరియాళ్వార్ల హృదయంలో ఆనందంగా పెరుమాళ్ళు వేయించేస్తున్నారు పెరుమాళ్ళ హృదయంలో ఆనందంగా పెరియాళ్వార్లు వేయించేస్తున్నారు విట్టు సిత్తన్ నమఃపద జ్ఞానం బాగా తెలిసిన వారు ప్రణవ జ్ఞానం బాగా తెలిసిన వారు ఆయా జ్ఞానం బాగా తెలిసిన వారు మన పెరియాళ్వార్లు
అలా విత్తుసిత్తన్ సొన్న మాలై అలా గొప్ప అష్టాక్షరి మంత్రం నారాయణ వాసుదేవ విష్ణు వాసుదేవ విష్ణు కంటే కూడా నారాయణ మంత్రం గొప్పది తిరు అష్టాక్షరి మంత్రం అలాగే పాంచరాత్ర ఆగమంలో అఖండ తమస్సు అఖండ నమస్సు సఖండ నమస్సు అని రెండు ఉన్నాయి అఖండ నమస్సు అంటే నమః నాకు నేను రక్షకుణ్ణి కాదు పరమాత్మే రక్షకుడు అలాగే నారాయణ ఆయ కైంకర్యం చేసేటప్పుడు పెరుమాళ్ ఆనందం కోసమే కైంకర్యం ఈ వైభవం బాగా తెలిసిన వారు పెరియాళ్వార్లు ఆ పెరియాళ్వారు విట్టు సిత్తం సొన్న మాలై పెరియాళ్వార్లు అనుగ్రహించిన అద్భుతమైన మాలై పూమాలై కాదు ఇది పాసురాల మాలై మంగళాశాసనం అనే పాసురాల మాలను కటాక్షించారు ఎవరి ఎవరి విషయంలో పాదపయన్ కొళ్ళ వల్ల పత్తరుళ్ళార్ వినై పోమే ఎవరి విషయంలో అనుగ్రహించారు తిరువెళ్ళరై పుండరీకాక్ష పెరుమాళ్ విషయంలో కన్నబిరాన్ విషయంలో అనుగ్రహించిన ఈ పది పాసురాలు ఎవరైతే సేవిస్తారో పత్తరుళ్ళార్ వినై పోమే ఆశ్రితులకి పాపాలు తొలగిపోతాయి ఈ పది పాసురాలు సేవిస్తే అని ఆశ్రితుల యొక్క పాపాలు ఆటంకాలు ఏమిటి ఎవరైతే పెరుమాళ్ళకి కాపు మంగళాశాసనం చేస్తూ ఉంటారో ఆ మంగళాశాసనానికి ఏమైనా ఆటంకాలు వస్తే ఈ పది పాసురాలు సేవిస్తే మంగళాశాసనము చేసే మంగళాశాసనం చేయటానికి ఆటంకాలు విరోధంగా ఉంటాయే ఆటంకాలను ఈ పది పాసురాలు తొలగింపజేస్తాయి అని ఫలశ్రుతిని అనుగ్రహించారు పెరియాళ్వార్లు కనుక ఇక్కడై ఈ నీలా విభూతిలో ఉండగా పెరుమాళకి మంగళాశాసనం చేయాలి నిత్య విభూతికి వెళ్ళినా పెరుమాళకి మంగళాశాసనమే చేయాలి అని అద్భుతంగా ఫలశ్రుతిని కటాక్షించారు పెరియాళ్వార్లు సాత్తుపాసురంలో పోదమర్ సెల్వ కొజుందు పునర్తిరువెల్లరయ్యానై మాదర్ కుయర్ంద అసోదై మహంతన్నై కాపిట్ట మాత్తం వేదప్పయన్ కొళ్ళ వల్ల విత్తు సిత్తన్ సొన్న మాలై పాదప్పయన్ కొళ్ళ వల్ల పత్తరుళ్ళార్ వినై పోమో వినయ్ అంటే పాపాలు ఏ పాపాలు తొలగిపోతాయి మంగళాశాసనం చేయటానికి ఆటంకాలు విరోధాలు అవన్నీ తొలగిపోతాయి ఈ పది పాసురాలు సేవిస్తే అని అద్భుతంగా ఫలశ్రుతిని కటాక్షించారు మన పెరియాళ్వార్ పెరియాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం మిగతా పాసురాల వైభవాన్ని రేపటి రోజున తెలుసుకుందాం 3:30కి పెరియాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం శ్రీమతే రామానుజాయన్ మహా జై శ్రీమన్నారాయణ